మాకు మాత్రం మా కాలనీలో ఎన్టీఆర్ కాలనీ ఇస్తున్నారుగా, ఆ కాలనీకి వేస్తున్నారు, దానికే వేస్తాం మేము. మాకు చంద్రబాబు గారు రావాలనే ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ది బెస్ట్ కాదంటలేదు, పర్లేదు, బాగానే వస్తుంది, అన్నీ మంచిగా చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి పక్క చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఉన్న ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా ఉండాలంటే ఏనే రావాలా. ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నారో వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కానీ లేదు డెవలప్మెంట్స్ కానీ ఏనా, ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఉన్నదాన్నే తొందరగా పూర్తి చేయాలంటే ఉన్నోళ్ళే రావాలా, పార్టీ తరఫున కాకుండా మనకి అభివృద్ధి కోసం చూసుకోవటం అది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది కదా, కొల్లని ఆయన వస్తే ఒక కొల్లైపోతుంది. అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు లేకపోతే అభివృద్ధి అనేది ఆగిపోతుంది, ఇంకా 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. అలాంటి నాయకుడిని ఎన్నుకోలేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్లో ఉన్నవాళ్ళు అసమర్థుల కింద లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకోకుండా ఏదో తిరస్కరించి మళ్ళీ వెనక్కి పంపిస్తే 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతాము. ఆయన వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరిగింది, అన్ని కార్యక్రమాలు మంచి జరుగుతాయి, అందరికీ అభివృద్ధి జరిగింది, అందరికీ మంచి బాగానే అన్నీ అందుతున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు వస్తే ఆయన పరిపాలన బాగుందండి, సూపర్. ఆయన తిరగలేదు, ఆయన వస్తే రాష్ట్ర అభివృద్ధి పడుతుంది నిజంగా. ఏమంటే మా పిల్లలకి ఏదైనా డెవలప్ చేస్తున్నాడు, ఏదైనా జాబ్స్ కోసం ఎక్కువ అవకాశాలు ఉంటాయని అందుకని. చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ కొద్దిగా పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంది చూపించండి, ఒక కాగితం చూపించండి. అవినీతి చేసేవాడే కింద అయితే మొన్న వచ్చింది తిత్లీ తుఫాన్ అని వచ్చింది మొన్న 72 గంటల ముందస్తులో ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 72 గంటల ముందస్తులో ఉన్నాడు. వస్తుంది తుఫాన్ వస్తుంది, రాష్ట్రం ఏంది, ప్రజలు ఏంది, ఆ ఊరు ఏంది, ఆ కథ ఏంది అని చెప్పి ముందస్తులో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, ఎప్పుడో నుంచి మనకి అదే అభిమానం. నాకు బాగానే ఉంది పరిపాలన, ఇప్పుడు బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే సరే రకరకాలుగా ఉండొచ్చు అనొచ్చు, ఏదైనా సీనియర్ అనుభవం ఇవ్వాలి. ఆయన చేయబాబు రాబట్టారు రెండోసారి, ఇన్ని ప్రాజెక్టులు తెచ్చారు, దాని ఒక రూపురేఖలు మారుస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి దీన్ని డెవలప్ చేస్తాడు. ఈ పరిపాలన అంటే ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే డెవలప్ చేస్తాడేమో అని చూస్తున్నాం. అది అందుకోసం చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నాం. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. అన్ని కార్యక్రమాలు, అన్ని సదుపాయాలు, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 70% బాగు చేసి ఉన్నాడు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఆయనకి 100% చేయడానికి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ఆగమైపోద్ది. సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకనంటే అమ్మా ఇప్పుడు ఐ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. టీడీపీ వస్తే బాగుంది. చిల్లలూరు కూడా బాగు చేస్తున్నాడు పత్తిపట్టి పుల్లారావు గారు, మినిస్టర్ గారు. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అంతే కదన్నా. ఇప్పుడు సీఎం మన సీఎం చంద్రబాబు నాయుడే, మళ్ళీ ఎవరో సీఎం అయితే మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు వెనక్కి పోవాలిగా మనం. అందుకు మళ్ళీ ఆయన అయితే పనులు ఆగిపోకుండా నడుచాయి. చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.